Hi viewers, welcome to New 6G YouTube channel. Tenali Ramakrishna Kavi, ee peru vinte manam chinnappudu vinna enno neethi kathalu gurtostayi. Sri Krishna Devarayala aasthanamloni ashtadiggaja kavullo haasya kaviga perundina Ramakrishnudi jeevithamlo enno visheshalu unnai. Tenali Ramakrishnudi asalu peru Ramalingadu. ఈయన 1514 గుంటూరులోని లక్కరాజు గార్లపాడులోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. రామకృష్ణుడి తల్లిదండ్రుల పేర్లు గార్లపాటి లక్ష్మమ్మ, రామన్న. వీరిద్దరివి విభిన్న మతాలు. ఆయన తల్లిది శైవమతం కాగా తండ్రిది వైష్ణవ మతం. రామకృష్ణుడి తండ్రి రామలింగస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉండేవాడు. అయితే రామకృష్ణుడి చిన్నతనంలోనే తన తండ్రి మరణించాడు. దీంతో రామకృష్ణుడు తన అమ్మతో కలిసి మేనమామ ఊరైన తెనాలికి వలస వెళ్లాడు. కాలక్రమంలో ఆ ఊరి పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తెనాలి రామకృష్ణుడికి చిన్నతనం నుండే వేదాలు పఠించడం అంటే చాలా ఇష్టం. దాంతో గురుకులంలో చేరి వేదాలు నేర్చుకోవాలని ప్రయత్నించేవాడు. కానీ తన తల్లిదండ్రులది విరుద్ధమైన మతాలు కావడంతో రామకృష్ణుడిని గురుకులాల్లో చేర్పించుకోవడానికి ఎవరూ అంగీకరించేవారు కాదు. అయితే చదువుపై ఉన్న అమితమైన ఇష్టంతో గురుకులాల బయటే ఉండి రామకృష్ణుడు వేదాలు నేర్చుకున్నాడు. ఇలా వింటున్న సందర్భంలో ఒకరోజు గురుకుల యాజమాన్యం అతన్ని దొంగగా భావించి నిలదీశారు. దానికి రామకృష్ణుడు, నేను దొంగను కానని, నేను మీ బోధనలు అక్కడే ఉండి నేర్చుకుంటున్నానని ధైర్యంగా చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన గురువు ఒకరు విష్ణు సహస్రనామం చెప్పమని అడగ్గా రామకృష్ణుడు గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. ఇది విన్న గురువుగారికి ఆశ్చర్యం అనిపించింది. ఇదిలా ఉంటే తనను గురుకులం వాసులు ఈ విధంగా దొంగగా అనుమానించి అవమానించడంతో తనకు వేదాలు అవసరం లేదని రామకృష్ణుడు గురుకులం వద్ద నుండి వెళ్ళిపోయి అటువైపు మళ్ళీ తిరిగి చూడలేదు. దీంతో తీవ్ర నిరాశతో ఒకనాడు చెట్టు కింద నిద్రిస్తున్న రామకృష్ణుణ్ణి ఒక సన్యాసి చూసి విషయం తెలుసుకున్నాడు. జ్ఞాన సముపార్జన కోసం కాళికాదేవి తపస్సు చేయమని ఆ సన్యాసి చెప్పాడు. అలా చేయడం ద్వారా జ్ఞానమే కాకుండా ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని రామకృష్ణుడితో చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో రామకృష్ణుడు ఘోర తపస్సు చేయగా కాళికాదేవి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత రామకృష్ణుడికి జ్ఞానం, ధనం అనే రెండు పాల గ్లాసులనిచ్చి వీటిలో నీకు ఏది కావాలో అది తాగమని చెప్పింది. అయితే రామకృష్ణుడు తన తెలివితో ఆ రెండింటిని కలిపి తాగాడు. కాళికాదేవి ఎందుకలా చేశావని ప్రశ్నించగా, నాకు సరస్వతి, లక్ష్మీ కటాక్షాలు రెండూ కావాలి అన్నాడు. ఆయన సమాధానం మెచ్చిన కాళికాదేవి, నీవు భవిష్యత్తులో వికటకవిగా పేరొందుతావు అని అనుగ్రహించింది. అయితే కాళికాదేవి అనుగ్రహ బలంతో వేదాలను అవపోసన చేసుకున్న రామకృష్ణుడికి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పండితుడిగా అవకాశం అంత సులువుగా దక్కలేదు. తనను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అవకాశమివ్వాలని రాజగురువును అభ్యర్థించాడు. అయితే వయస్సులో చిన్నవాడైన రామకృష్ణుణ్ణి రాజగురు అవమానించి వెళ్ళగొట్టారు. దీంతో ఆయన తన పేరును తెనాలి రామకృష్ణుడిగా మార్చుకుని ఓ రోజు రాయలవారి సభా ప్రాంగణంలో తీర్పు చెప్పే నేపథ్యంలో ఉన్న చిక్కుముడిని విప్పి శ్రీకృష్ణదేవరాయలను ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత తన గురించి శ్రీకృష్ణదేవరాయలు ఆరాతీయగా తెనాలి రామకృష్ణుడు తన ఆస్థానంలో చేరడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని తన అష్టదిగ్గజ కౌల్లో చేర్చుకున్నాడు. అలా శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవుల్లో అతి చిన్న వయసు గల వ్యక్తిగా చేరిన తెనాలి రామకృష్ణుడు తన కవిత్వంలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ఎంతో అద్భుతంగా చూపించేవాడు. ఇలా తన రచనలతోనే కాక వాక్చాతుర్యం, బుద్ధి చాతుర్యంతో విజయనగరంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందాడు. దీనికి ఉదాహరణగా తెనాలి రామకృష్ణుడు ఒకసారి తన ఇంట్లో వస్తువులను దోచుకోవడానికి వచ్చిన దొంగల్ని గమనించాడు. దీంతో ఉపాయం పన్నిన తెనాలి రామకృష్ణుడు తన భార్యతో, మన ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది, అందుకే మన దగ్గర ఉన్న బంగారాన్ని బావిలో వేసేద్దాం అని వారికి వినబడేటట్టు బిగ్గరగా అన్నాడు. ఆ మాటలు విన్న దొంగలు బావిలోని బంగారాన్ని తీయడానికి బావిలోని నీరంతా దోడారు. ఆ నీరంతా తాను నాటిన మొక్కలన్నింటికీ చేరింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ తెలివిని మెచ్చుకున్నాడు. అలా తెనాలి హాస్యం, తెలివి దేశం అంతా తెలియడంతో బాబర్ తెనాలిని తమ ఆస్థానానికి పంపాలని శ్రీకృష్ణదేవరాయలకు కబురందించారు. దీంతో శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుల వారిని బాబర్ ఆస్థానానికి వెళ్ళి బహుమతి పొందాలి అన్నారు. అయితే బాబర్ ఆస్థానానికి వెళ్లిన తెనాలికి సభలో నిరాశ ఎదురైంది. రామకృష్ణ కవి రాకముందే బాబర్ తన సైనికులకు రామకృష్ణ కవి చెప్పే వాటికి ఎవరూ నవ్వకూడదని ఆజ్ఞాపించాడు. దీంతో రామకృష్ణ కవి వాళ్ళందరినీ నవ్వించేలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు నవ్వునాపుకుంటూ ఉన్నారు. ఈ విషయం గ్రహించిన తెనాలి రామకృష్ణుడు మరునాడు ముసలివాణి వేషంలో బాబర్ ఉద్యానవనంలో చెట్లు నాటుతూ కనిపించాడు. అది గమనించిన బాబర్, నీకు ఈ చెట్టు వల్ల ఏం ఉపయోగం అన్నాడు. ఈ చెట్టు తనకు ఉపయోగపడకున్నా తన తరువాత తరం వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని జవాబిచ్చాడు. అతని జవాబులకు మెచ్చిన బాబర్ అతనికి బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత
ముసుగును తొలగించిన తెలాని రామకృష్ణుడిని చూసిన బాబర్ ఆశ్చర్యపోయాడు. బహుమతిని పొందడానికి అతడు ఆడిన నాటకాన్ని మెచ్చుకున్న బాబర్ రామకృష్ణుడికి మరింత ధనాన్నిచ్చి సత్కరించాడు. తెనాలి రామకృష్ణుడు తన తెలివితో ఎన్నో సత్కారాలతో పాటు శ్రీకృష్ణదేవరాయల వారిని సైతం తన అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందులో భాగంగా ఒకరోజు తన రాజ్యంలో అబద్ధాలు చెప్పేవారు ఎవరూ లేరని శ్రీకృష్ణదేవరాయలు తన సభలో చెప్పుకొచ్చారు. అయితే ప్రజలంతా ఎవరి స్వార్థం కోసం వారు అబద్ధాలు ఆడతారని తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలతో అన్నాడు. దీనికి ప్రతిస్పందించిన శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశాన్ని నిరూపించమని తెనాలి రామకృష్ణుడికి సవాలు విసిరారు. సవాలును స్వీకరించిన తెనాలి రామకృష్ణుడు ఓ పథకం పన్నాడు. కొద్ది రోజుల తర్వాత విజయనగరం రాజ్యంకు ఓ బాబా రూపంలో ఆయన వచ్చాడు. ఆ బాబా ఆ ఊరి ప్రజలకు ఓ విషయం చెప్తూ తన దగ్గర ఉన్న అద్దంలో ఎవరైనా చూసుకుంటే దేవుడు కనబడతాడని చెప్పాడు. దాంతో చాలామంది ప్రజలు అద్దం ఉన్న గదికి వెళ్ళి అద్దంలో చూసుకుని తమకు దేవుడు సాక్షాత్కారం అయ్యాడని చెప్పుకునేవారు. ఈ మాట ఆ నోట ఈ నోట పడి శ్రీకృష్ణదేవరాయల అంతఃపురానికి చేరుకుంది. దాంతో శ్రీకృష్ణదేవరాయలు తన సైన్యంతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. ఆ తర్వాత అద్దం ఉన్న గదిలోకి వెళ్ళి ఒక్కొక్క సైనికుడు చూసుకుని వచ్చి రాజు ముందు దేవుడు కనబడలేదు అని అంటే ఏమనుకుంటారని ఆ దేవుడు కనబడ్డాడు అని అబద్ధం చెప్పుకుంటూ వచ్చారు. దాంతో ఎంతో ఆతృతగా గదిలోకి వెళ్లిన శ్రీకృష్ణదేవరాయలకు తన ముఖమే కనిపించింది. వెంటనే అక్కడే బాబా వేషంలో ఉన్న తెనాలి రామకృష్ణ కవివేషం తీసి జరిగిన విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలకు చెప్పాడు. తెనాలి రామకృష్ణుడు ఆడిన ఆ నాటకంతో తన అభిప్రాయం తప్పని శ్రీకృష్ణదేవరాయలు తెలుసుకున్నారు. అలాగే మరో సందర్భంలో విజయనగరంలోని ప్రతి ఒక్కరూ గుర్రాలను పెంచాలని శ్రీకృష్ణదేవరాయలు 3 బంగారు నాణాలిచ్చి ప్రతి ఇంటికి ఒక గుర్రాన్ని ఇచ్చారు. ప్రజలు తమను తాము పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే గుర్రాన్ని పోషించడం ఎలా అని తెనాలి రామకృష్ణుడు భావించాడు. దాంతో తన దగ్గరున్న గుర్రానికి రోజు కొద్దిగానే గడ్డిని పెట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత ప్రతి ఇంటికి ఇచ్చిన గుర్రాలను చూసిన శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడి గుర్రం బక్కపలసగా ఉండడాన్ని గమనించాడు. దాంతో గుర్రం ఇలా ఎందుకుంది అని శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని ప్రశ్నించగా తమను తాము పోషించడానికే ఇబ్బందులు పడుతుంటే గుర్రాలు ఎలా పోషించేది అని శ్రీకృష్ణదేవరాయలకు విన్నవించారు. దీంతో తెనాలి రామకృష్ణుడి ఆంతర్యం గ్రహించిన శ్రీకృష్ణదేవరాయలు ప్రజలందరికీ గుర్రాల పోషణ నుండి విముక్తి కలిగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెనాలి రామకృష్ణుడి తెలివి ద్వారా పరిష్కరించబడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. విజయనగరపు సామ్రాజ్యపు అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన తెనాలి రామకృష్ణుడు తన చతురతతో తెలివితో ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ప్రతి అంశం మనం అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఆయన గురించి మరిన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం. ఆయన శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో 1509 నుంచి 1529 వరకు పండితుడిగా కొనసాగాడు. ఒకసారి ఢిల్లీ సుల్తాన్ దాడి నుండి తన తెలివితేటలతో విజయనగర సామ్రాజ్యాన్ని రక్షించినట్లు చరిత్ర చెబుతోంది. తెనాలి రామకృష్ణుడిని బీర్బల్తో పోల్చుతారు. బీర్బల్ ఎంతో ధనవంతుడిగా ఎదిగాడు, కానీ తెనాలి రామకృష్ణులు సాధారణ వ్యక్తిగానే జీవితం కొనసాగించారు. అతను రాసిన పాండురంగ మహత్య కావ్యం తెలుగు అతి గొప్ప 5 సాహిత్యాల్లో ఒకటిగా నిలిచింది. అక్కినేని, శివాజీ గణేశన్లు అతడి జీవిత చరిత్రని సినిమా రూపంలో మనకు వెండితెరపై చూపించారు. కార్టూన్ నెట్వర్క్ సంస్థ ప్రసారం చేసిన తెనాలి నీతికథల ఎపిసోడ్స్ చిన్నపిల్లల్ని అమితంగా అలరించాయి. ఇటువంటి ఆసక్తికర జీవిత చరిత్రలు, తాజా వార్తా విశ్లేషణలు న్యూస్ 6Gలో అనేకం ఉన్నాయి. మీరు వెంటనే చూడొచ్చు.